ప్రక్షాల్య ఆర్జే ప్రాస్య ఉల్ముఖేన త్రిపర్యక్నిం కృత్వా ఉదగుద్వాస్య అంగారాన్ ప్రత్యూక్ష్య ఉదగగ్రాభ్యాం పవిత్రాభ్యాం పునరాహారమాజ్యం కృత్వోజ పవిత్రగంధిం విశ్రస్య ప్రక్షాల్య ప్రాగద్రమగ్నౌ అనుప్రహరతి సుక్ష్మావగ్నౌ ప్రతిదప్య దర్భాగ్రే సంవృద్య పునః ప్రతిదప్య ప్రహరతి అధితేర్మన్యస్వా నమదేర్మన్యస్వా సరస్వతేర్మన్యస్వా దేవసభే యథోపదేశం ప్రధానాజ్జాహుతిర్హుత్వా హోమద్రవ్యం కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిః శిర సాదన స్వాహా. కవింకవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదభిః శిరసాదన స్వాహాం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిః శిరసాదన స్వాహా. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన స్వాహాగుంసస్తనుభిస్తి నీంద్రో వృద్ధశ్రవాన పూజా విశ్వవేదాస్తి నస్తాసి సాక్షాదాత్వాసి నిత్యం స్వాహా. ఋతం వచ్మే అత్యం సత్యం వచ్మి స్వాహా. అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవాధాతారం అవానుజానమవశిష్యం అవపశ్చాత్తాదు అవపురస్తాదు అవోత్తరాత్తాదు అవదక్షిణాత్తాదు అవచోర్ధ్వాత్తాదు అవాధరాత్తాదు సర్వతో మాం పాహి పాహి సమంతాత్ స్వాహామయస్త్వం చిన్మయా త్వమానందమయస్త్వం జగతి సంత్వజి ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వా ఆక్పదా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం నూర్యమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భో వస్వరోం స్వాహా. పూర్వముచ్చార్య వర్ణాదేయేన సదనంతరం అపమకారో మధ్యమ రూపమనుస్వారశ్చాంత్య రూపం బిందురుత్తర రూపం నాదసంధానం సంహితా సంధిః శేషాగణేశ విద్యాగణక ఋషిః నిచిత్ గాయత్రీ ఛందః గణపతిర్దేవత ఓం గం గణపతయే నమః స్వాహా. హేమహే తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. గణాధిపతయే తన్నో అనే నా గణపతి హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర సుప్రీనాథు యజ్ఞేశ్వరార్పణమస్తు. ఆదు మండప దేవత హవనం కరిష్యే రితాత్యగ్ని స్వాహా.
గణపతిగం హవామహే కవిం కవీనాశ్రవస్తవం జ్యేష్ఠా బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్ క్షేత్రస్యపతినామసే కామశ్వం బోధయిత్వా వాస్తోమాస్పదే ప్రతిజానేస్మాన్ స్వాపేషానమేవో భవానః యద్వేమహే ప్రతితన్నో ద్విజస్వ చిన్న ఏధిద్యుపదేశం చతుష్పదే స్వాహాస్వదేవాదం సమూఢవస్య పాగం సురే స్వాహాకం హృదయ స్వాహాపదే వర్తమానాన్ని భేషజన్మ సన్మర్జం జాహిరంగేన స విదారధేనా దేవో జాతి భవనాన్ని పశ్చన్ స్వాహాంతమకం హృదయ స్వాహాప్యాయ స్వసమే హృదయ విశ్వతస్వో మృష్ణిజం భవామాజస్య సంగతే స్వాహాప్యాయ సోమోభ్రవేదంతర్విశ్వాని భేషజ అగ్నించ విశ్వశంభు పాపశ్చ విశ్వభేషజే స్వాహాక్షరా కపుత్పతి పృథివ్యాగ్నిరగ్నిస్కరూర్య శంబాతో వాత్పరపాపశ్రిధస్వాహాయ సోమగం సునత యమాజుహుతాశ్చిత్రాభువే సదాత్సా చంద్రన్మయం పురు వీరం బృందం చంద్ర చంద్రాగృణతేజ భస్మ స్వాహా అలంకృత స్వాహాక్షత్రృగశేషమస్తిస్మై తే సోమ హవిషా విధేమా పునర్నో దేవ్యతి విస్పృణోతు పునరేదాయజ్ఞం పునర్నో దేవాభియంతు సర్వే హవిషాయమ శుద్ధ విద్యా పురాకారా
భక్తి ప్రయోజన కర్పూర వీటి కామోద సమాదర్శతి గంధర నిజ సల్లాప మాధుర్య వినిర్మ సహస్రశో వై శాకుంభేణ జీమహే స్వాహాభవస్వాహ్యంధనకర్తినోశల్యోస్భూపతేధనో తయాస్మాన్ విశ్వతస్వయక్పయా పరిభుజ స్వాహాయుధాయ దృష్టవే జగదాంపతయే నమ స్వాహా సూతాయాహంజానవనామో మంత్రిణే వాణిజాయ కక్షానాం పతయే నమ స్వాహా ఉచ్చైర్ఘోషాయ క్రంద శంఘినై శుధిమతే తస్కరానాం పతయే నమ స్వాహా నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమ స్వాహా అభిభ్యష్ట భో నమ స్వాహా నమ ఆయచ్చద్భ్యో విసృజద్భ్యష్ట భో నమ స్వాహా నమ స్వాహా నమ స్వపద్యో జాగ్రద్భ్యష్ట భో నమ స్వాహా నమ స్థిష్టద్భ్యో ధావద్భ్యష్ట భో నమ స్వాహా సభాభ్యో నమ స్వాహా విశ్వరూపేభ్యష్ట భో నమ స్వాహా నమో రథిభ్యో రథేభ్యష్ట భో నమ స్వాహా సేనాభ్యసేనారిభ్యష్ట భో నమ స్వాహా క్షత్రోరథకారేభ్యష్ట భో నమ స్వాహా పుంజిష్టేభ్యో నిషాదేభ్యష్ట భో నమ స్వాహా నమో మృగజుభ్యశ్వనిభ్యజ స్వాహా శర్వాయ చ పశుపతయే చ స్వాహా నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ స్వాహా నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ స్వాహా నమో మీరుష్టమాయ చేషమతేన్మసి స్వాహా సహస్రజోదనే పధన్వాని తన్మసి స్వాహాయోజనే ప్రజరంతి శృగావంతో నిషంగిన తేషాకం సహస్రజోదనే పధన్వాని తన్మసి స్వాహావంతశ్చ భూయాంశో రుద్రావి నమో రుద్రేభ్యో ఏ పుష్ణాంబర్శమిష్టనోద్వేచితం భోజం భేదదా విశ్వాహా నమో రుద్రేభ్యో ఏ దివ్యాంగీషామన్న విషవత్తేభ్యో దశ ప్రాశ దక్షిణా దశ ప్రదేశేర్దశోది భోజం భేదదా విశ్వాహా గజామహే సుగంధిం పుష్టివర్ధనం కుర్వారుకమివ బంధనాన్ మృత్యోర్వక్షేయమామృతాత్ స్వాహా యో రుద్రో అగ్నో యో అప్సుయమోషధీషు యో రుద్రో విశ్వ భువనాభిమేషనస్మై రుద్రాయ నమోస్తు స్వాహా ఏతే సహస్రమైదం భాషా మృత్యోర్వక్ష
సర్వానమృగామహే మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ స్వాహ ష్టమేంద్రవాజమష్టమే మైత్రావరుణష్టమాశ్వినష్టమే ప్రతి ప్రస్థానష్టమార్యోజనష్టమే స్వాహ వృష్ట్యా బృహద్ రథం తరేత మే యజ్ఞేన కల్పేతాం స్వాహ కల్పయన్ముఖం కిమస్య గౌ బాహో కా పూర్వపాదాముచ్యతే స్వాహా నమో నారాయణాయ స్వాహా ముఖమాసే బాహో రాజన్యః కృతః ఊరు తదస్యే ద్వేషః పద్వ్యాకం శ్రోత్రోజాయ స్వాహా నమో నారాయణాయ స్వాహా చంద్రపాపనసో జాతః చక్షసో జాయ నాముఖానింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాజ్రజాయ స్వాహా ఆదిత్యవర్ణం తమసస్సు భారే సర్వాణి రూపాది విదిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే స్వాహా యజ్ఞమయ చింత దేవాస్తాని సర్వాణి ప్రథమాన్యా సందేహనాగం మహిమానం స్వాహా సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహే తన్నశ్చక్ర ప్రచోదయాత్ స్వాహా సుదర్శనాయ నమోహే కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్ర తంత్ర ఔషధ హస్త శస్త్రాది సంభర సంభర మృత్యోర్మోచయ మోచయ జ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్ స్వాహా కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీత్రే జ్వాలాపదేతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పద్బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహా సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్ స్వాహాయ కృష్ణాయ గోవిందాయ గోపీజనవర్ధయ వర్ధయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీత్రే జ్వాలాపదేతాయ సర్వదిక్షోభనకరాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహా సుదర్శనాయ విద్మహే మహాజ్వాల ఆయుర్వర్ధయ వర్ధయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీత్రే జ్వాలాపదేతాయ సర్వదిక్షోభనకరాయ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్ర శస్త్రాని సంహర సంహర మృత్యోర్మో
జయమోజయ ఆయుర్వర్ధయ వర్ధయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీత్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభనక రాజా హుంఫట్ బ్రహ్మణే పరంజ్యోర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ హుంఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుంఫట్ వాసదేవో మన్యో దాపరుణో జాతవేద మన్యం విషైర దేవాన్ శేర్యా పాయినో మన్యో తవ సాస జోషా స్వాహ ప్రదేవస్వాతుర్దహేలాహంసాధనోర్బలదేయాయమే అయం ధన్వనాజింజేమన్వనాధన్వనాజింజేమన్వనాదేవ్రా సమధోజిజేమ ధనశ్చత్రోరపకాంకృణోతి ధన్వనా సర్వా ప్రతిశోజాజ్ఞాతం యజ్ఞ క్రియతే విధో అగ్నేరస్య కల్పయత్వం స్వాహ ూయ అనేన హోమ సంపూర్ణత విశ్వేతృతాయ సాంగాయ ృణయాచకే వరుణాఘో వరుణాయాణ ప్రియత ఆరోగ్యకర్త కళ్యాణకర్తారో భవ అనేనాయుదిక్పాలయకర్తృష్టికర్తృష్టికర్తృష్టికర్త ఆకాశతత్వాత్నే పుష్పం పరికల్పయామి వాయుస్తత్వాత్నే ధూపం పరికల్పయామి దేశతత్వాత్నే దీపం పరికల్పయామి అమృతతత్వాత్నే అమృతఫలనివేదనం పరికల్పయామి సంసర్గతత్వాత్నే సర్వోపచార పూజాత్మకక్షతాన్ పరికల్పయామి ద్వాదశవారమాజ్యం గృహీత్వా గృహీత్వా ఓం ఏకం ద్వే త్రీణి శుభేనాజమాధాయా
సువేనాజ్యమాదాయ శృతం పూరయిత్వా ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ వారం ఆజ్య గృహీత్వా రామచంద్ర భగవానికి పవన సుత హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హర నమః పార్వతీపదే హర హర మహాదేవ హర శంభో శంకర ఓం సప్తతే అగ్నే సమిద సప్త జిహ్వా సప్త రుచయ సప్త ధామ ప్రియాని సప్త భజంత్రి గట్టి మీద పట్టండి ఆయన పంచోపచార భూతాంగ ఋష్యే పృథివీతత్వాత్మే గంధం పరికల్పజామే ఆకాశత్వాత్మే పుష్పం పరికల్పజామే వాయుస్తత్వాత్మే ధూపం పరికల్పజామే తేజస్తత్వాత్మే దీపం పరికల్పజామే అమృతతత్వాత్మే ఆజ్య సహిత నారికేల నివేదనం ఆజ్య నివేదనం ఓం వస్వాహ ఓం భోగుస్వాహ ఓం భోర్భువస్సు వస్వాహ విఘ్నేశ్వరదేవరా దక్షిణాత్మే నమో నమో నమ
ప్రాణత్వయోపమాఖ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశాచిత గోవిందామాధవానంద కేశవ కృష్ణ వేకేశ వాసుదేవ నమోస్తు. జ్ఞానరాజ బాబాయ జన్మాంతర్గుణానజ దానదానృష్ణే వృక్షపదే పదే బాపోహం బాపకర్మ బాబాత్మా బాపసింధు ఆయమాం కృపదేవా జన్మాంగళ యజ్ఞేశ్వర బాల్యద్రాపదన్ కృతాశన ప్రదక్షి నమస్కారాన్ సమర్పయామి. క్షత్రేణాచారయామి చామరాభ్యాం వీజామి గీతం శ్రావయామి నృత్యం భజంద్రావణి. విద్యాహీనం భక్తిహీనం కృతాశన యద్భుతందు మయా దేవ పరిపూర్ణం తదస్తుమే. అనేన సంభవిత హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వరస్సు ప్రేనాదో ఆదమితో ప్రాణాయామ. విష్ణురు విష్ణు చేతులు జోడించుకొని చెప్పండి. స్వస్తి శ్రద్ధ మేధ యశ ప్రజ్ఞ విద్య బుద్ధిం బలం శ్రియం తేజ ఆరోగ్యం. దేహిమే హవ్యవాహన దేహిమే హవ్యవాహన శ్రియం దేహిమే హవ్యవాహన. ఓం నమ ఇతి. మీ పేరు, మీ ఇంటి పేరు, గోత్రము, మీ పేరు మనసులో పరి చెప్పుకొని యజ్ఞేశ్వరుడు నమస్కారం చేయండి. అందరు కూడా చెప్పుకోవచ్చు. చతుస్సార పరిందంగో బ్రాహ్మణే శుభం భవతు అహం భో అభివాదయే. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మాద జ్యోతే పాతత్ర గచ్చ హుతాశన. లోపోయం కర్మ లోకం కొరకు చేసినట్టయితే కర్మబంధాలు ఉండవు. యజ్ఞం తన కొరకు తానే చేసుకున్నట్టయితే కర్మబంధాలు ఉంటాయి. కాబట్టి మన కఠోపనిషత్తే ప్రియమైనది, అది అంటే తనకు ప్రియమైనది చేస్తే అది ప్రేయస్ కర్మ, ప్రేయోకర్మ అంటారు. అట్లా కాకుండా లోక కొరకు చేసినటువంటి కర్మను శ్రేయోకర్మ, శ్రేయకర్మ అంటారు. కాబట్టి శ్రేయస్సుకు సంబంధించినటువంటి కర్మలే అందరికీ. గురుదేవిని కాపాడాలి, శ్రీదేవిని కాపాడాలి. అందువల్ల విష్ణువు ఈ మూల తత్వంగా నిలబడి మనకు అందిస్తున్నది కలపడం మొట్టమొదటి. అది ఈ 10 మందిని కలిపితే ఒక సంకల్ప శక్తి వస్తుంది. మనం 10 మందిని కలవక ఎవరికి వాళ్ళే యమునా తీరేగా ఉన్నటువంటి కారణంగా ఈ దేశం మీద దండయాత్రలు జరిగాయి. దేశం మనకు వికాసానికి దారితీస్తుంది. వేమనయోగి ఒక మాట అంటారు, గురువు శిక్ష లేక గురుతెట్లు కలుగురా అజునికైనా వాని అబ్బకైనా, తాళము చెవి లేక తలుపెట్లు వెడలురా విశ్వరాభిరామ నిర్మల వేమాని. గురువు శిక్ష లేక గుర్తింపు కలుగురావు. ధ్యానం కలగాలంటే గురువు యొక్క శిక్షకు రావాలి. శిక్ష అని అంటే బోధన. కాబట్టి గురువు శిక్ష లేక గుర్తింపు కలుగురా అజునికైనా వాని అబ్బకైనా. అజుడు అంటే బ్రహ్మ, బ్రహ్మ అయినా బ్రహ్మ తండ్రికి అయినా కానీ గురువు కావాల్సిందే అని చెప్పడం కాదు, తాళం తీయడం సాధ్యం కాదు అనేటటువంటిది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనం పొందాలి. అటువంటి జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి గురువులు, బ్రహ్మవేత్తలు, జ్ఞానులు, విద్యార్థులు అయినటువంటి వారి యొక్క బోధ చేత ఈ వికాసం మనం చెందుతాం. అందుకే యజ్ఞం ద్వారా 10 మంది కలుస్తారు. కాబట్టి ఆ 10 మంది కలిసినటువంటి సందర్భంగా అక్కడ చిమయి అనేటటువంటి మాట, నేను ఎవరిని అని అంటే రమణ మహర్షి నేను ఎవరిని అని చెప్పేసి, నేను కాలు కన్ను ముక్కు చెవి ఇది ఏది కాదు, నేను ఆత్మ అని. ఆత్మయే మనం. కాబట్టి అందుకే ఆత్మశోధన, ఆత్మ పరిశోధన అనే ఈ మాటలన్నీ కూడా మనకు వినిపిస్తాయి. సోల్ అయితే మనం ఉక్రమం ఉన్నట్టయితే అది జీవాత్మ. ఆ జీవాత్మ ఇండివిజువల్ సోల్ అంటాం. అంటే ఈ జీవాత్మ అందరం కలిసినట్టయితే సోషల్ సోల్ అంటాం. అంటే సామాజిక ఆత్మ. అంటే అందరం కలిసి ఈ జీవాత్మలన్నీ కలిసి ఎవరి కొరకు ప్రయత్నం చేస్తున్నాయి, యూనివర్సల్ సోల్ కొరకు ప్రయత్నం చేస్తున్నాయి. అంటే విశ్వాత్మ. అంటే విశ్వాత్మ ఎవరు అంటే పరమాత్మ. ఇప్పుడు విష్ణు అని చెప్పుకున్నామే మనం, ఆయన పరమాత్మ. ఆయన ఎక్కడున్నాడు అంటే ప్రతి హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇందు గలదందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎన్నెందు వెలగి చూచిన అందందే కలడు దాని వాగ్రని వింటే అని పద్యం చాలా. కలనక్ని నిశరన్ నిశరన్ కద్యోత చంద్రాత్మలను కలడు ఓంకారమునన్ త్రిలింగముల
త్రిలింగ వ్యక్తులందరూ కలని శుండు కలను తండ్రి వినకంగా నేనయ్యాయడం అని ప్రహ్లాదు తండ్రితోటి చెప్తాడు. కాబట్టి అలాంటి పరమాత్మ ఉన్నాడు అనేటటువంటిది. కాబట్టి అలాగా ఆ పరమాత్మ నామాన్ని జపిస్తూ ఆ తర్వాత ఇన్ని రకాల మంత్ర మానవ జీవన వికాసానికి దోహదం చేసేటటువంటి పనులు చేయడమే యజ్ఞ కర్మ మనకు అందించేటటువంటి అంతే కాదు పని కుటుంబాలు. పని కుటుంబాలు కాదు, నేను నా ధర్మం నా జాతి నా దేశం అనే ఈ భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తప్పకుండా దేశ వికాసానికి మనం దోహదం చేసినటువంటి వాళ్ళం అవుతాం అని చెప్తూ అందులో ఉన్నటువంటి భారతీయ ఆత్మను శక్తి పూజాంగిణి తృతీయం చంద్ర ఘంటేతి పూష్పాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి రాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిరాత్రి చ నవదుర్గా ప్రకీర్తితా ప్రీత్యర్థం అర్చిత ప్రార్థిత ప్రియ మేధాదుర్గాణిరోను బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి ఓం నమో దేవ్యై మహాదేవే శివాయ సదన్న నమః సదా నమోస్తే జయత్వం దేవి చాముండేయ భూతాతిహారిణి ఏ సర్వగతే దేవి నారాయణి నమోస్తుతే మహాలక్ష్మి మహాకాళి మహాస్వరూపిణి దేవతాయై నమః. ధ్యానం సమర్పయామి ఆసనం సమర్పూతానాం తానిహోపక్వయే శ్రియం గంధాన్ ధారయామి లోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అపాన్ భవతి ేతిం పరివాధమాన అర్థక్రమశ్వా వైనాని విద్వా సుమంగళీర్యం వధోరిమాగుందమేద పశ్యతాయాధాస్తం విపరేతన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారు నవదుర్గలుగా అవతరించినటువంటి వాటిల్లో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపాలను మనము ఆశ్వయుజ మాసంలో పాఠ్యం నుంచి నవమి వరకు పూజిస్తాం. శ్రీ విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కానీ ఏకవింశతి అవతారాలు కానీ ఇంకా చెప్పుకునే 101 అవతారాలు కానీ ఏమున్నాయో వాటిల్లో భాగంగా అమ్మవారి యొక్క అవతారాలను ఈ విధంగా మనకు త్రిమూర్తి అవతారాలుగా భావిస్తాం. అయితే ఒక ఏడు రెండో ఏడు మూడో ఏడు నాలుగో ఏడు వరకు ఏ పూజలైతే మనం చేస్తామో ఆ పూజల్ని కౌమారి పూజలు అని అంటారు. అయితే 8 సంవత్సరాల లోపు ఉండేటటువంటి అమ్మాయిల్ని పూజించేటటువంటి సంప్రదాయము మనకు బాగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మనం అందరం కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ ప్రతి సంవత్సరము కూడా గోరఖ్పూర్లో ఉండేటటువంటి దేవాలయంలో ఈ కుమారి పూజను కొనసాగించడం మనం చూస్తాం. కాబట్టి కుమారిని మాతగా తలంచి ఎందుకంటే మరుస్తాయి కాబట్టి ధర్మమే కాకుండా శాస్త్రం చెప్తున్నటువంటి దాని ప్రకారంగా 5 వరకు బాల్యావస్థగా కుమారి బాల్యావస్థగా భావిస్తాం. ఆ తర్వాత 11 సంవత్సరాల వరకు కుమారిగా భావిస్తాం. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. ఆ తర్వాత ఈ జీవితంలోకి అడుగు పెట్టేటటువంటి ఏమైనా జీవితం ఉంటుంది. అయితే ఇది
పూర్వకాలం నుంచి కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ సంప్రదాయంలో భారత భాగవత రామాయణాది గ్రంథాలలో కూడా ఈ అంశం మనకు ఎవరు శిశు అవస్థ శైశవ దశ ఈ దశలు మన జీవితంలో వస్తాయి. అందులో మాతృరూపిణిగా భావించి అమ్మాయిని పూజించడం అనేటటువంటిది ఈ దేశం యొక్క సంప్రదాయం. అందుకే మాత అనేటటువంటి పదాన్ని మనం ఉపయోగించి ఆ రకంగా మనం దర్శిస్తాం. ఆదిశక్తి పరాశక్తి లోకమాత జగజ్జనని ఉమా చండి గౌరీ మహేశ్వరి అనే ఆ విధంగా అమ్మవారిని మాతృరూప లోకమాతను మాతృరూపంలో దర్శించడం, బాలికను కూడా మాతృరూపంలో దర్శించడం, ఆ మాత పరాశక్తిగా భావించి ఈ పూజ కొనసాగించడం అనేటటువంటి అందుకొరకే ఇక్కడ ఈ సాంప్రదాయాన్ని స్వీకరించి ఈనాడు ఈ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మండలారాధన పూర్వం అందించేటువంటి ఏ ఋషి సంప్రదాయంలో ఏ సనాతన ధర్మ సంప్రదాయంలో వచ్చిన అనేక అంశాలను మర్చిపోవడానికి తెలుస్తాయి. తాము తమ దగ్గర ఈ కార్యక్రమాలు కొనసాగించినప్పుడు ఇవి చేయొచ్చు అనేటటువంటి ఆలోచన కలుగుతుంది అనే ఉద్దేశంతో కొనసాగించింది. అంటే పూర్వపు నల్లగొండ జిల్లాలోని త్రిశక్తి దేవాలయం ఒకటి నిర్మాణం అని మనకు చూడండి, భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కూడా ఆ భారతమాత ఏ త్రిశక్తి స్వరూపిణి అనేటటువంటి వరకు వారు తెలంగాణలో ఒక ఉయ్యాల పాటలో కూడా శ్రీలక్ష్మిని మహిమను గౌరమ్మ చిత్రమై తోచునమ్మ భారతీదేవి వై బ్రహ్మ కిల్లాని వై పార్వతీదేవి వై పరమేశ్వరాని వై పరగ శ్రీలక్ష్మి వయ్యూ గౌరమ్మ భార్య వై తీయరికి బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశ్వరాడివై అలాగ శ్రీలక్ష్మి వయ్యూ గౌరమ్మ భార్య వైపు హరికిని అనేది కాబట్టి ఈ త్రిమూర్త్యాత్మక స్వరూపం. సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తొలుకుల కడల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినూత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివ జ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వ మంగళ దేవీ గాయత్రి లలితే దివ్య మంగళితే దివ్య మంగళాని తే సుదేణి ప్రతరాన్నై భక్త మండలాంతరగే అవని మూల కారణైక ఆదిశక్తి హంసగమని భవతాలని చెప్పాలే దండక మండల భరితే వరద భయతే దేవి గాయత్రి లలితే దివ్య మంగళ చంద్ర ధవళ గాత్రి శశి మకుటే జయ త్రినేత్రి ఆర్యే ద్విపదే దశభుజ హంస రూపే మధ్యాహ్నే ఆర్యే ద్విపదే దశభుజ విష్ణు రూపి గరుడ గమనే కృష్ణాంబరే జిష్ట జయ జగద కమల భృతే అష్టాదశ పీఠపతే షట్కుక్షిణి దేవి గాయత్రి ప్రభుత్వం ప్రియకాంతాయ కళ్యాణ
ంషాయ విద్మహే మహాదేవాయ ధీమయాయ విద్మహే కన్యాకుమారి విద్మహే బ్రహ్మపత్యై ధీమయే ప్రచోదయాయ విద్మహే సీతావల్లభాయ ధీమయేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమయే హనుమాన్ ప్రచోదయా మండల పూజాంగత్వేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ ఆదాయేభ్యో సర్వేభ్యో దేవాభ్య సుప్రీత సుప్రసన్నా వరదో భవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నవంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు యజ్ఞేన యజ్ఞమయచంత దేవాస్తాని సర్వాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానస్సుగంతి యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః గచ్చ గచ్చ సరస్వే సాధస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మా జ్యోతే దేవా తత్ర గచ్చ పరమేశ్వర ప్రణవేన కుంభముత్థాప్య దబ దబ గాని అయిపోతే మేము చేస్తాం చోటు రక్షించేది మంత్రం అనే అర్థం. కాబట్టి అమంత్రం అక్షరం నాస్తి మూలం అనౌషధం. ఈ ఔషధం కానీ వేరు లేదంట అండి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చెట్టు పుట్ట ఇదంతా కూడా. కాబట్టి ప్రతి చెట్టు ఔషధమే అంట. చెట్టు ధర్మం ఏంటి, సంస్కృతి ఏంటి, సనాతనంగా వస్తూ ఉన్నటువంటి మన సాహిత్యం ఏంటి. చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ
మహే పుత్రం శరీరో